హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ట్రావెల్ బ్లాగ్. సో తమిళనాడు కుంభకోణం టెంపుల్ ఆఫ్ సిటీ, లైక్ అంత సిటీ అంతా టెంపుల్స్ ఉంటాయి ఎటు చూసినా. సో ఆ బ్లాగ్. సో ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీతో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం కుంభకోణం రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడు ఏంటి అనేది చూపిస్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు కుంభకోణం, ఎక్స్ప్లోర్ చేస్తాను కుంభకోణం టెంపుల్స్ ఎలా ఉన్నాయి. సో ఇదైతే చాలా రెయిన్ పడుతుంది, ఇప్పుడు కొంచెం ఆగింది. సో ఇంకా రెయిన్ ఎక్కువ అయితే తీయలేనేమో. సో ఐ విల్ ట్రై కవర్ చేయడానికి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద కుంభకోణం. టెంపుల్ సిటీ కుంభకోణం, కుంభకోణం టెంపుల్ సిటీ కుంభకోణంలో ఉన్నాం. చిన్న షార్ట్ అంతే. సో ఇది పుష్కరిణి, మహాపుష్కరిణి, పుష్కరిణి. సో ఎవ్రీవేర్ టెంపుల్స్, అన్ని టెంపుల్సే ఉంటాయి. సో పుష్కరిణి చుట్టుపక్కల ఉండే ఇది మాత్రమే, గోపురాలు మాత్రమే. తిరిగి బయటికి అంతా తిరిగేసినాం అనుకో, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఓకే. సో అది ఇది పుష్కరిణి చుట్టూ ఉన్న గోపురాలు, టెంపుల్స్ కాదు. టెంపుల్స్ చాలా ఉన్నాయి, మనకు టైం లేదు. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వాన. సో ఒక షార్ట్ క్లిప్పింగ్, 1 మినిట్ పుష్కరిణి చుట్టూ అంతే. See you, subscribe to Durga Middle Vlogs, don't forget. So, actually log చేయాల్సి ఉంది అది. సో ఇప్పటివరకు వాన పడింది కాబట్టి చేయలేకపోయాం. సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ మగం జరుగుతాయి. మగం 12 సంవత్సరం అంట. ద స్ట్రీట్స్ ఆఫ్ టెంపుల్ సిటీ, ది రాయల్ గ్రాండ్. జయలలిత ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మహామహం అది ఈడనే స్టేజ్ వేసి స్నానం చేస్తారని చెప్పి జయలలిత స్నానం చేసి అందరూ చూడాలని జనం ఎక్కువ అంటూ లేకపోయి జారింది. షేజే జారి కింద పడి దాంట్లో 6 మంది ఎంతోమంది చచ్చిపోయినారు. మళ్ళీ దాంట్లో సౌరాష్ట్ర సముద్రం ఉన్నాయి.
సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇమిడియట్ గా ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. చూసుకుంటే అక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఎటు చూసినా టెంపుల్స్ కన్ నుంచి ఆ లాస్ట్ దగ్గర చూస్తాం. టెంపుల్స్ ఏ గుడి అని చెప్తా. సో చాలా ట్రాఫిక్ కాబట్టి చూసుకొని పోవాలి. చూసిన అందులో ఫెస్టివల్ సీజన్ ఇది దీపావళి. రేపు దీపావళి రేపు అనగా ఈరోజు వచ్చా కానీ ఫుల్ వర్షం. సో వర్షం వల్ల ఏం చేయలేకున్నాం. ఇప్పుడు ఆగింది బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే ఫుల్ జనాలు షాపింగ్ కాబట్టి. సో రాజేశ్వర స్వామి దేవుడిది. సో రాజేశ్వర స్వామి టెంపుల్ అక్కడే చూసుకుంటే ఇంకో టెంపుల్ ఉంది. సో ఇక్కడ ఇంకో టెంపుల్ అలా ఎదురుగా ఎదురుగానే టెంపుల్స్. రాజేశ్వర స్వామి టెంపుల్ అది. సో రేపు దీపావళి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ కుంభకోణంలో. అందులో ఆఫ్టర్నూన్ వరకు వర్షమే. సో ఇప్పుడు ఈవినింగ్ తగ్గింది కాబట్టి అంతా బయటకు వచ్చి షాపింగ్స్. సో ఎటు చూసిన టెంపుల్స్. టెంపుల్ సిటీ ఇది కుంభకోణం. ఓకే. సో ఇందాక వాయిస్ సరిగ్గా ఇప్పుడు కూడా. సో ఇంకో టెంపుల్ ఉంది ఎదురు. అదిగోండి టెంపుల్. సో ఇది ఇంకో లేన్లోకి వచ్చాం. సో ఇంకో లేన్లో కూడా ఇంకో టెంపుల్. చుట్టూ చూసిన టెంపులే. సో అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. రేపు దీవాలి పండగ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే అక్కడ చాలా నాయిస్ ఉంది. జనం ఉన్నారు. సో అది వెల్సి పట్ ఏంటంటే రూట్ మర్చిపోయినాం. సో ఏ రూట్లో వచ్చామో తెలీదు. అన్ని టెంపుల్సే. సో ఓకే రాయాస్. సో మేము ఉంటాం రాయాస్. అక్కడ ఉందిగా రాయాస్ అంటే ఆల్మోస్ట్ అంతా రాయాసే. 50% రాయాస్ ఆక్కుపోయేసింది కుంభకోణంలో. బట్ ద బెస్ట్ బాగుంది. క్లీన్గా అన్నీ బాగున్నాయి. సో అది రాయాస్ ది బెస్ట్ నేనైతే నా సజెషన్. ఫుడ్ కూడా వాళ్ళదే ఉన్నాయి. రెస్టారెంట్ రూమ్ సర్వీస్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి కుంభకోణం చూస్తాం కదా. సో నెక్స్ట్ దివాళీకి ఏది. సో నెక్స్ట్ దివాళీకి తిరిచి మార్కెట్ చూపిస్తాం. దివాళీ కాకుంటే ఇంకా త్వర ముందే దివాళీ పండుగ దివాళీకి అయితే బాగుంటుంది. బాగుంటుంది అందుకు. సో కాబట్టి చూడండి వెనకాల ఒక రాయాస్ ఉంది. ముందర ఒక రాయాస్ ఉంది. ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ పక్కన. ఇంకా అక్కడ పుష్కరిణి ఉంది. పుష్కరిణి దగ్గర కూడా. సో అది కుంభకోణం బ్లాగ్ చేయలేకపోయాను అనుకున్నా. ఫైనల్గా బ్లాగ్ చేశా. వర్షం తగ్గింది కాబట్టి. సో మార్నింగ్ అయితే ఇంకో టెంపుల్కి వెళ్ళా. అది చూపించలేకపోయినా ఎందుకంటే కెమెరా బయట పెట్టినా కూడా చచ్చిపోయేంత వర్షం. సో మనం ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టేట్ ఉంటూ దుర్గా మురళిలో. ఓకే ఫ్రెండ్స్ సీ యూ బాయ్ టేక్ కేర్. సో ఇక్కడ మనం కుంభకోణంకి రావాలంటే
బెంగళూరు నుంచి ఒక ట్రైన్ ఉంది, మైలాదురై మైసూర్ ఎక్స్ప్రెస్ మైసూర్లో స్టార్ట్ అవుతుంది.